చిరునవ్వుతో మీ చిన్ని నేను చాలా చాలా డేస్ అయిపోయింది వీడియోని షూట్ చేసి మొబైల్ పట్టుకొని కూడా సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ నా మొబైల్ అనేది పోయింది సో మొబైల్ నాకు దొరకట్లేదు షూట్ చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి మేము బయటికి వెళ్తున్నాము బయటికి అంటే శికార్లకు కాదు ఏంటంటే చిన్న పూజ ఉంది అంటే హోమం జరుగుతుంది మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అందుకు మేము వెళ్తున్నాము సో మేము రెడీ అయ్యి బయలుదేరుదాం అన్నప్పటికీ మా జున్నుబాబు పడుకున్నాడు సో కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇంకా మేము తీసుకెళ్లిపోతాం ఇంకా లేట్ అయిపోతుంది అందుకు సరే అయితే మాక్సిమం వీడియో అనేది షూట్ చేస్తాను ఓకే అక్కడ కలుద్దాం మేము ఇంకా ఫైనల్ గా రీచ్ అయిపోయాము మా బాబు కొంచెం డ్రౌజీగా ఉన్నాడు సో కొంచెం క్రాకీ క్రాకీగా ఉన్నాడు సో నో ప్రాబ్లం పర్లేదు కొంతసేపు కూర్చోలేదన్నమాట ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా పూజ దగ్గర కూర్చున్నాను మా మావి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళి కొంతసేపు అలా ఆడుకుని ఉన్నాడన్నమాట అంటే మా మావి అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు సో రాజమండ్రిలోనే కదా వచ్చారన్నమాట వచ్చాక ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది పూజ అంతా అయిపోయింది చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఇవేంటంటే కలర్స్ అక్షంతలు అన్నమాట అక్షంతలతో కలర్స్ కలిపి చేశారు చాలా బాగుంది ఈ నెక్స్ట్ వచ్చేసి హోమం హోమం అనేది ఇంకా అవ్వలేదు ఫస్ట్ వచ్చేదో పూజ అయ్యింది సో వీళ్ళు చేయించుకుంటుంది ఏంటంటే చండీ హోమం సో చాలా చాలా సేపు పట్టింది హోమాలు చాలా టైం పడతాయి కదా పంతులు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ మా జున్ను చూసాను నిద్రపోతున్నాడు వాడికి నిద్ర వచ్చేస్తుంది పాపం అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాడికి పాపం చాలా బోర్ కూడా వస్తుందని ఇంకా బయటకు వెళ్ళిపోయాడు ఇంకా మేము పూజ అయిపోయిందని ఇంకా దేవుడి దగ్గర రక్షణలు అవి వేయడానికి వచ్చాము హోమం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఆఫ్టర్నూన్ అయిపోద్దన్న కొంచెం లేట్ అయ్యింది ఇంకా అందుకని మా జున్నుకి బాగా బోర్ కొట్టేస్తుందని ఇంకా మేము ఏం చేశానంటే పైకి తీసుకొచ్చేసాను కింద పూజ అన్నమాట ఇంకా పైన హౌస్ వాళ్ళది ఇంకా పైన తీసుకొచ్చినట్టు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో వాడు ఇంకా హ్యాపీగా ఆడుకున్నాడు సో పైన ఎవరు ఉండాలనుకున్నాను కానీ పైన ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కూర్చుని పాటలు వింటున్నారు అన్నమాట ఇంకా వీడు కూడా కొంచెం స్టార్టింగ్లో భయపడ్డాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా తర్వాత ఇంకా ఫుల్ ఇల్లు అంతా తిరిగేసాడు ఇంకొని చూసారు ఎలా ఆడేసుకుంటున్నాడో ఆ పాప అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు హైపర్ యాక్టివ్ ఎవరు అసలుకి డల్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతిదానికి స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటున్నారు ఇంకా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సులు వేస్తున్నాడు అండ్ అలాగే మా జున్ను కూడా డ్యాన్సులు వేశాడు చాలా వా డ్యాన్స్ ఇంకా ఏదో అలా అలా వస్తుంది కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే చిన్నోడు కదా సో ఇక్కడ చాలామంది ఉంటేనే ఇంకా అలా అలా ఆడుతున్నాడు చాలాసేపు ఆడుకున్నాడు వాడు కాకపోతే ఏంటంటే మా జున్నుకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ప్రతి వస్తువు నోట్లో పెట్టుకోవడం అదే అలవాటు సో అక్కడ ఇంకేం దొరికినా అన్నీ అలా పెట్టేసుకుంటున్నాడు కొత్త పాత లేదు యాక్చువల్ కొత్త ఇంట్లో ఎవరైనా భయపడతారు కదా ఆ థింగ్స్ అనేది టచ్ చేయడానికి ఇంకా అదేమీ లేదు సో వీడు రావటం ఫస్ట్ టైం అయినా కూడా ఇంకా బీభత్సంగా ఆడేసుకుంటున్నాడు ఇంకా ఇక్కడ వీడు అన్ని వస్తువులు పీకేస్తున్నాడు వీళ్ళు చాలా పెద్దది అయినా కూడా వీడిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఏ వస్తువు దొరికినా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తున్నాడు చూసారా అక్కడిది ఇక్కడ చదువుతున్నాడు ఇక్కడిది అక్కడ చదువుతున్నాడు నెక్స్ట్ నేను బయటికి వెళ్ళిపోతున్నాడు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఆడేసుకుని మళ్ళీ వచ్చేస్తున్నాడు కాకపోతే కొంచెం భయం కదా కొత్త ప్లేస్ ఎవరు తీసుకెళ్ళిపోతారో కూడా తెలియదు సో అదే కొంచెం టెన్షన్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ మేము ఇంకా పైన చాలాసేపు ఉన్నామని కిందకు వచ్చేసాము కిందకు వచ్చినప్పటికి ఏంటంటే ఇంకా హోమం అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా హోమం స్టార్ట్ అయ్యి కొంతసేపు చూపించాను మా జున్నుకి ఏంటంటే ఇలా ఫైర్ ఉంటుంది కదా సో వాడికి చాలా ఇష్టము చూస్తూ ఉండిపోతాడు అలాగా కొంతసేపు చూశాడు కాకపోతే చిన్నపిల్లడు కదా ఎక్కువసేపు లేడు ఇంకా మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయి వాడికి ఏదో ఒక ఫుడ్ పెట్టాలని పైకి తీసుకెళ్ళిపోయి పెట్టేశాను ఇంక ఫుడ్ అండ్ పైకి తీసుకెళ్ళినా మమ్మల్ని తిరుగుతూనే ఉన్నాం మేము ఎందుకంటే వాడు అసలు కూర్చోలేదు అయ్యో బాబాయ్ చాలా దారుణం మాకు చుక్కలు చూపించేసాడు వాళ్ళు అసలు ఎక్కడా ఉండట్లేదు ఒక ప్లేస్ అనేది ఫిక్స్ అవ్వట్లేదు అన్నమాట వాళ్ళ డాడీ ఇంక బైక్ మీద అలా తిప్పుతూనే ఉన్నాడు కానీ పంతులు చాలా గ్రేట్ కదా అసలు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వాళ్ళు పూజలు మంత్ర అలా చదువుతూనే ఉన్నారు అసలు వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోలేదు నిజంగా చాలా గ్రేట్ ఒక పంతులు అయితే ఇంకా ఆయన అసలు రెస్ట్ లేదు అన్నమాట మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్పర్స్ అవి ఉంటారు కదా సో అలా అన్నమాట కానీ ఒక ఆయన అయితే వాయిస్ కూడా చాలా లౌడ్గా చెప్పారు చాలా బాగా వినపడేలా చెప్పారు మైక్ కూడా యూజ్ చేయలేదు అస్సలకి ఆయన అంత బాగా చెప్పారు చాలా చాలా బాగా చెప్పారు అంటే మంత్రాలు ఏంటంటే అందరినీ కూడా జపించమన్నారన్నమాట చేసేవాళ్ళే కాకుండా అందరినీ కూడా జపించేలా కొన్ని కొన్ని ఉంటాయి కదా చేయించారు ఆయన చాలా ఓపిక చేశారు కూడా
అండ్ ఇంకిక్కడ ఏంటంటే హోమంలో చాలా చాలా వనమూర్తులు వాడతారు కదా, సో ఏంటంటే ఆ యొక్క పొగను పీలిస్తే మనకి చాలా చాలా మంచిది. సో చాలామంది పొగని కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు రాదు కానీ తర్వాత బాగుంటుంది. సో అప్పుడప్పుడు హోమం చేయించుకోవడం చాలా మంచిది, ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న ఆక్సిజన్ మనకు తెలుసు కదా చాలా చాలా బ్యాడ్గా ఉంది ఎయిర్ అనేది. సో అప్పుడప్పుడు ఇలాంటి దానికి అటెండ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయాక వీడు అసలు ఇంట్లోనే ఉండట్లేదు, ఇంకా బయటికి తిరుగుతూనే ఉంటున్నాడు. ఇంకా యాక్చువల్ మా యొక్క లంచ్ అనేది అయిపోయింది, ఇంకా మేము కొంచెంసేపు బయట అలా అలా ఆడుకున్నాము. వీడు అసలుకి మాట వినట్లేదు, రోడ్డు మీద తిరుగుతూనే ఉంటున్నాడు. ఇంకా అలా అలా నేను కూడా తిరగడం పరిగణ ఎలాగో మా యొక్క లంచ్ బాగా తిన్నాం కాబట్టి కొంచెం అరుగుతుంది, వాడు కూడా కొంచెం యాక్టివ్ అవుతాడు. కారా అందేనా? పాట అడుగుతాడు అయిపోయింది, వన్ అడిపోయింది. లేదు లేదు చూసారా, వాడు ఎన్నిసార్లు పడిపోతున్నాడు అయినా కూడా ఉండట్లేదు, అలా ఆడతానే ఉన్నాడు రోడ్డు మీద. ఫ్రీ బర్డ్ అయిపోయాడు. ఇంకా నేను వస్తున్నానని ఇంకా పరిగెట్టేస్తాను, ఇంకా అందుకే నేను ఇంకా అక్కడే ఉండిపోయాను. ఉండిపోయి ఇంకా నేను పిలలేదు, ఇంకా వాడే వెనక్కి తర్వాత వచ్చాడు. సో ఇది వచ్చేసి వాళ్ళ హౌస్ ఇది. సో 2 ఫ్లోర్స్ కింద అయితే రెంట్కి ఇచ్చేసారు, సో పైన వాళ్ళు ఉంటారు. కాకపోతే కింద హోమం జరిగింది, ఇంక కింద మేము ఇంకా చూసారా వాడికి దండం పెట్టిన హోమం అంతా పూర్తయిపోయింది కదా. సో ఇంకా హోమంది మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఇంకా అందుకని మేము దండం పెట్టేసుకుని బొట్టు పెట్టుకుందామని వచ్చాము. ఇక్కడ మా జున్నికి ఫైర్ అంటే చాలా ఇష్టమని చెప్పాను కదా, ఇంకా చూసినట్టు దండం పెట్టుకోమ్మా అంటే దండం పెట్టేసుకుంటాడు. మరి చాలా ఇష్టం, ఎక్కడ దీపం చూసినా కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్నాం, ఓన్లీ దీపం చూస్తేనే దండం పెట్టుకుంటాడు, వాడి యొక్క పాలసీ మాట. సో ఫ్యూచర్లో మారితే మనం చెప్పలేం, కానీ ప్రెజెంట్ అయితే మాత్రం పెట్టుకో అంటే వెంటనే పెట్టేసుకుంటాడు. సో అదొక గుడ్ హ్యాబిట్ బాగా నేర్చుకున్నాడు మా జున్ను. సో అదైతే పర్లేదు. ఇంకా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, మా యొక్క లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేము ఫైనల్గా ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మా మావి వాళ్ళు బయలుదేరుతున్నారని వాళ్ళు వెళ్ళిపోతున్నారని బయటికి. సో వాళ్ళు బైక్ ఎక్కేశారు, తర్వాత వాళ్ళ డాడీని చూశాడు. సో ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని ఏడుస్తున్నాడు అనమాట, ఇంకా అందుకని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ షర్ట్ వేసాను కదా, ఆ వైట్ షర్ట్ వేసినప్పటికీ ఫుల్ బ్లాక్ షర్ట్ చేసేసాడు. ఈ వ్యూ వచ్చేసి ఎక్కడ అంటే ఇది మొత్తం సిటీఆర్ఏ. సో చాలా విశాలంగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది వ్యూ అనేది, చాలా గ్రీనరీ ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఫైనల్గా మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఒక టైం వచ్చి అరౌండ్ 3 o'clock అయింది, అంటే 3:15 అయింది. సో మా జున్ను గడి చాలా అలర్ట్ చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాం. పూజ హోమం అయినంత సేపు ఇంక బయట తిరుగుతూనే ఉన్నాడు, ఒకళ్ళు తిప్పడం ఇంకొకరు కూర్చోబెట్టడం ఇంకొకరు తిప్పడం ఇంకా అలాగా తిరుగుతూనే ఉన్నాడు. సో బాగానే ఎంజాయ్ చేసాం, కాకపోతే అక్కడ ఏం ఫుడ్ తినలేదు, వాడికి బయట అలవాటు అయిపోయిన షికారు. సో ఇంక ఇంటికి వచ్చేసాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని, స్టే హోమ్ స్టే సేఫ్.